జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను, మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగో మళ్ళీ ఏదో దంచేసి పొడి చేసేస్తుంది అనుకోకండి, మళ్ళీ ఇంకో చాక్లెట్ రెసిపీ మీకు చేస్తున్నాను. దీంతో చాక్లెట్ రెసిపీస్ అండ్ ఇన్ పర్టికులర్ దివాళీ రెసిపీస్ అయిపోయినట్టే అండి. సో లాస్ట్కి చేశానమాట చాక్లెట్ రెసిపీస్ రెండు, దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవాలి ఎంత డిమాండ్లో ఉంటాయో. ఓ 4-3 రోజుల ముందు చేశాను అనుకోండి, దివాళీకి ఉండవు అనమాట, అవి తినేస్తారు, అందుకని లాస్ట్లో పెట్టాను. ఇది మిల్క్ కాంపౌండ్ అండి, మోడేజే ఎక్కువ దొరుకుతుంది, సో అందుకే మోడే వాడిదే చూపిస్తున్నాను నేను. అతను ఆ కంపెనీయే ఎక్కువ మనకి మార్కెట్లో అవైలబిలిటీ. సేమ్ ఇది కూడా మళ్ళీ డబుల్ బాయిలర్ పద్ధతిలో మనం దాన్ని మెల్ట్ చేసుకోవాలి చాక్లెట్ని. అదిగో డబుల్ బాయిలర్ ఎలాగైనా చూపిస్తున్నాను. హైలో పెట్టాలి, పెట్టి గిన్నెలో నీళ్లు పోసుకోవాలి, కింద గిన్నెలో కొంచెం ఎక్కువే, మరీ తక్కువ కదా మరీ ఎక్కువ కదా, అలా ఓ హాఫ్ వరకు. అప్పుడు ఈ పైన అది పెట్టి మనం మధ్య మధ్యలో చూస్తూ ఉండాలన్నమాట, కలుపుతూ ఉండాలి. కొంచెం పెద్దగా అయితే ఏం మాడిపోదు, బట్ చూసుకోవడం అన్నది ఇంపార్టెంట్. ఈ లోపల నా దగ్గర ఈ చాక్లెట్ మాల్స్ ఉన్నాయండి, దాంట్లో కొంచెం నెయ్యి అప్లై చేస్తున్నాను అన్నమాట. అప్లై చేసి మనం రెడీ పెట్టుకుంటే అది అవగానే ఇందులోకి సెట్ చేసేసుకోవడమే వేసి. అందులో ఈ చిన్న చిన్నవి కదా, కొంచెం టైం టేకింగ్ ఇది సెట్ చేయడం. ఏ ట్రేలోనైనా వేసుకోవచ్చు, కానీ ఇలా అయితే మనకి ప్రెజెంటేషన్ బాగుంటుంది కదా. ఇప్పుడు ఎవరికైనా ఇంటికి వస్తే పెట్టాలి అన్నా అలా ఒక షేప్ అది ఉంటుంది, డిజైన్ ఉంటుంది. సో ఇదిగో అండి ఇలా మెల్ట్ అయిందనమాట. లాస్ట్లో ఇంకొంచెం నెయ్యి వేసినట్టున్నాను నేను, ఇంకొంచెం నెయ్యి వేస్తే ఉండలు ఉండల్లో ఉంది కదా అదంతా పోతుంది అనమాట అండి, పోయి మనకి చక్కగా ఒక హోమోజీనస్ మిక్స్చర్ లాగా వచ్చేస్తుంది. ఇదిగో ఈ కొంచెం ముందు కొంచెం వేసాను, అయ్యో మర్చిపోయాను అని చెప్పి మళ్ళీ లాస్ట్లో చూపిస్తున్నాను. ఒక 2 స్పూన్స్ అయితే వేసాను నేను. అదంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మౌల్స్లోకి ఇలా ఫిల్అప్ చేసుకోవాలి ఒక స్పూన్ తోటి. చిన్న స్పూన్ అవి అయితే మనకు కొంచెం ఈజీ అనమాట, లేకపోతే ఇలా ఎంత మీరు చేసినా ఇలా ఈ పక్క పక్కన అయితే వస్తూ ఉంటాయి. ఒక చిన్న టిష్యూ ఏదో తీసుకొని దాంతో సైడ్స్ అంటుకున్నదంతా మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి తీసిన తర్వాత డీమౌల్డ్ చేసాక కూడా మనకి షేప్ బాగా రావాలి కదా, అందుకని. ఇంకా కొంచెం మిగిలిపోయింది నా దగ్గర, 2 షీట్సే ఉన్నాయి, కొంచెం మిగిలిపోయింది, ఇంకో షీట్ ఉంటే బాగుండేది అనిపించింది. ఒకవేళ మనం ఉంచి మళ్ళీ చేద్దామన్నా ఇది ఎందులో ఉంచితే అందులో సెట్ అయిపోతుంది అనమాట, అందువల్ల ఉంచడానికి లేదు, వెంట వెంటనే మనం అందులో వేసి సెట్ చేసేసుకోవాలి. సో నా దగ్గర ఈ కేక్ డెకరేషన్కి గార్నిషింగ్కి వాడేవి చాలా వస్తువులు ఉంటాయండి, నేను బేకింగ్ ఎక్కువ చేస్తాను ఇంట్లో, అందుకని సింపుల్గా ఎందుకులే కొంచెం ఇలా ఏదైనా చేద్దాము అన్నట్టు అవి కొంచెం సైడ్కి వేసి అలా ఏదో నాకు తోచినట్టు. ఇవి చిన్న చిన్న హార్ట్స్, గోల్డెన్ కలర్ హార్ట్స్ ఉన్నాయి, ఆ హార్ట్స్ కూడా పెడుతున్నా అనమాట. మన దగ్గర ఏముంటే వాటితోటి కొంచెం అలా గార్నిష్ చేసినట్టు చేస్తే చూడడానికి బాగుంటుందనండి, అంత ప్రెజెంటేషన్ బట్టే ఉంటుంది కదా ఏదైనా కూడా. సో పిల్లలు తినాలన్నా వాళ్ళకి చూడగానే వావ్ తినాలి అనిపించేటట్టు ఉండాలి కదా మనం చేసిన పదార్థం ఏదైనా సరే. ఇప్పుడు బయట వాళ్ళనే కాదు, మన ఇంట్లో వాళ్ళు సాటిస్ఫై అయితే ముందు అప్పుడు మనం బయట వాళ్ళని సాటిస్ఫై చేయడం గురించి ఆలోచించవచ్చు. ఏదో ఒకటి చేసి ఇటు అటు పడేయడం కన్నా కొంచెం నీట్గా బాగా వాళ్ళకి నచ్చేటట్టు అలా చేసి పెడితే వాళ్ళు ఎంజాయ్ చేస్తారన్నది అంతేగాని ఇంకేం లేదు. ఇవి ఎలాగో ఉన్నాయి కాబట్టి వాడుతున్నాను. ఇవి లేకపోతే నేను కూడా ఏ టూటీ ఫ్రూటీ ఉంటుందో ఏదో ఒకటి మన ఇష్టం ఆ టైంకి. ఒక్కటేంటంటే ఆ రెండు టేస్ట్, అది రెండు అది వేసిన తర్వాత చూడడానికి ఒకటి కాదు టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవ్వాలి కదా, అది కూడా ఆలోచించుకోవాలి మనం. ఎందులోనో ఏదో ఒకటి వేసేసినా కూడా మళ్ళీ అది ఫ్లాప్ అవుతుంది. సో ఈ సిల్వర్ బాల్స్ కూడా ఉన్నాయి నా దగ్గర, సో ఇవి కూడా కొంచెం వేద్దాం అక్కడక్కడ అని చెప్పి. గోల్డెన్ సిల్వర్ మన పట్టు చీరల మీదే కాదు చాక్లెట్స్లో కూడా బాగానే ఉంటుంది అన్నట్టు అనిపి నవ్వుకున్నా అనమాట. నేను చెప్తే వినడానికి అక్కడ ఎవరు లేరులేండి, ఇల్లంతా ఖాళీయే, ఎవరు ఉద్యోగాలకు వెళ్ళి వెళ్ళిపోయారు కదా. మా వారు ఉన్నా ఆయన ఇలాంటి వాటి జోలికి ఏమీ రారు, ఏదో చేసుకుంటుంది పోనీ మనకి ఎందుకు అనుకుంటారు. అందులో స్వీట్లు పాపం తినలేరు కూడా డయాబెటిక్ పేషెంటు. నేను ఈసారి ఒక 1/2 గంట అంతా ఫ్రిడ్జ్లో పెట్టానండి, తొందరగా సెట్ అయిపోయి తీయడం కూడా చాలా ఈజీ, లానగానే డిమోల్డ్ అయిపోయింది, ఎందుకంటే దానికి కూడా మనం కింద నెయ్యి రాసాం. సో ఇప్పుడు డిమోల్డింగ్ నేనేం చేశానంటే స్టాండ్ తీసాను, దాంతో ఓ చేతితోటి వీడియో మొబైల్ పట్టుకుని ఒక చేతితో తీయడానికి ట్రై చేస్తున్నా. ఇక చూడండి అలా డిజైన్ బాగా వస్తుంది అనమాట, అందువల్ల అందులో వేసుకోవడం మనం. ఇంకో షీట్లోవి ముందే తీసాను, చూడడానికి చాలా బాగున్నాయి కదా.
తినడానికి కూడా చాలా బాగుంది. సో ఇదండి ఈరోజు మా వీడియో, మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.